ఆడవిడో కుర్రాడు వచ్చేసి ఉత్తిరే సర్దాగా పొడిచాడని నేను అనుకోను. ఎందుకంటే అభిమానులు మనకు తెలియకుండా చాలా మంది అభిమానులు ఉంటారు. మన శత్రువులు మనం కాసుకోగలం కానీ మన అభిమానులు మనం కాసుకోలేము. చంద్రబాబు అభిమానం ఉండొచ్చు, జగన్ అభిమానం ఉండొచ్చు, ఎవడో ఇలా చేస్తే మంచిది బాగుంటుందండి అని ఆలోచన చేసి ఉండొచ్చు. అవన్నీ తేరాలంటే నార్కో అనాలిసిస్ పెట్టచ్చు కదా. కుట్రకోణం లేకుండా ఉండదు గురు. వాడే పాపం హోటల్లో ఉద్యోగం చేసుకునేవాడు వచ్చి పొడితే ఆ పడ్డం కూడా ఎంత సుతారంగా పొడిచాడో చూడు. అది పీక్కి తెగుంటే అన్నది కరెక్టే, కానీ వాడు ఎప్పుడైతే ఏం తప్పుతోందో టక్కని జోలు పెట్టేసుకోవడానికి అంత చిన్న కత్తి పెట్టుకుని ఉంటారు. మనిషి చుట్టూ జనం వచ్చేసి ఇటువంటి తిరుగుతూ రండి రెండు ఫోటోలు ఇచ్చినప్పుడు ఏం తప్పుతుందేమో అని అనుమానం వచ్చింది. అదృష్టం ఏంటంటే ఆ కుర్రాడిది కొట్టకుండా వదిలేశారు. అదే ఎయిర్పోర్ట్ బయట జరుగుంటే ముందు కుర్రాడు చచ్చిపోను. అదే అత్యంత అభిమానంలో ఉంటారు, అత్యుత్సాహంలో మా జగన్ పొడిచారా మా జగన్ పొడిచారా అని. ఇది నా ఉద్దేశంలో అయితే ఈజీగా చాలా చిన్న సంఘటన. అది అతను పీక తగితే అది మాత్రం నేను చూశాను, నా కళ్ళారా చూశాను. ఆ కోడి కొట్టే పీక తగ్గిపోయింది, పీక ఇలా ఎలాడిపోయింది. ఆ కత్తి అంత షార్ప్గా ఉంటుంది, సరిగ్గా అది ఎగిరి కొట్టేటప్పటికి అప్పటి నుంచి నేను కోడి పందాలకి వెళ్ళడం చూడటం మానేశాను. ఇంత దారుణంగా ఉంటుందని రెండు కోళ్ళు ఇలా వచ్చి పట్టణం కొట్టింది, పీక అలా పడిపోయింది అంతే. డెఫినెట్ గా అది గనక ఇక్కడ కానీ కట్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో చచ్చిపోయేంత పరిస్థితి ఉండదు, కానీ అంతమంది ఉండి ప్రాణాపాయం గ్యారంటీ, నరం తగ్గిపోతుంది ఖచ్చితంగా, ప్రాణాపాయం 50-50 ఛాన్సులు. ఎందుకు దీని వెనకాల ఏంటి అన్నది బయటికి రావడం, ఇప్పుడు దానివల్ల జరిగినటువంటి నష్టం చాలా తక్కువ, ఫిజికల్ గా జరిగినటువంటి నష్టం చాలా తక్కువ. కానీ ఇలాంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా ఉంటారన్నది ప్రూవ్ అవ్వాలి. ఇలాంటి కాన్స్పిరసీ ఈ ప్రమాదం కూడా కాసుకొని రాని వాడు ఎవడ అభిమానం అయినా సరే దీన్ని పురమాయించిన వాడు, వాడు చేసింది చాలా రాంగ్. దాని దృష్టిలో ఆలోచించకుండా ఆయన చేయించాడని ఈయన ఈయన చేయించాడని ఆయన అనుకుంటే ఏంటి ప్రయోజనం? వీళ్ళిద్దరికీ కూడా ఏ రకమైన సంబంధం లేదని నేను నమ్ముతున్నాను. నాయకులు అగ్ర నాయకులు ఇద్దరికీ ఏ రకమైన సంబంధం లేదు. డీజీపీ కూడా, డీజీపీ రియాక్షన్ ఆ నిమిషానికి అది రైటే, కానీ డీజీపీ రియాక్ట్ అవ్వకూడదు. ఎందుకంటే జగన్ ని పొడిచారు అనగానే ఒక్కసారిగా స్టేట్ లెవెల్లో తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద దాడులు, రోడ్ల మీద బంద్లు, బస్సులు బద్దలు కొట్టడం, పెద్ద గొడవ స్టార్ట్ అయిపోతుంది. జగన్ కనుక అలా నడిచి వెళ్ళిపోకుండా అక్కడ పడిపోయి ఉంటే 3 రోజులు కర్ఫ్యూ పెడదరు. జగన్ అన్న పెద్ద ఉపకారం ఏం చేశాడంటే ప్రజలకి చాలా కేర్లెస్ గా, నాకు జగన్ తో అంత స్నేహం లేకపోయినా వాళ్ళ తండ్రిని బట్టి వీళ్ళకి డ్రామాలు ఇష్టం ఉండవు. ఫస్ట్ పాయింట్, రాజశేఖర రెడ్డి అనే మనిషికి డ్రామా అంటే అసలు ఇష్టం ఉండదు. ఆయన కనీసం మనమంతా కూడా ఎలక్షన్ టైంలో మసీదులకి వాటికి వెళ్ళి పక్క వాళ్ళందరూ అలా చేస్తే అలా చూసుకుని మనం కూడా చేతులు ఎత్తడం ఇవన్నీ చేస్తాం. ఎందుకంటే వేరుగా ఆటగా కనపడడం ఇష్టం లేక ఆయనకి అది కూడా ఇష్టం ఉండదు. మనం ఇళ్ళో వాళ్ళు మనకేం తెలుసా ఆ ప్రార్థన అని. నేను అన్నవరంలో సత్యనారాయణ సంఘ గుడి దగ్గర సత్యనారాయణ సంఘ గుడిలో ఆయన కూడా భాషం పెట్టేసి కూర్చుని సత్యనారాయణ వ్రతం చేస్తేనే కూర్చున్నాడు. కూర్చుంటే అడిగాను, ఏమంటే మీకు డ్రామా ఇష్టం లేదన్నారు కదా, మరి ఇప్పుడేంటి డ్రామా అన్నాను. సత్యనారాయణ వ్రతం నేను ఎన్నోసార్లు కూర్చున్నాడు, అవే పెద్ద చెప్పక్కర్లేదు, ముందు కింద కూర్చో చూద్దాం, నువ్వు వెనకాల కూర్చేసి కూర్చుంటున్నావు అని. అంటే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో అలవాటు అది. ఈ హిందూ పూజలకి అటెండ్ అవుతారు క్రిస్టి. ఇప్పుడు సుబ్బారెడ్డి ఉన్నాడు, ఆయన తోడలుడు, అంటే విజయమ్మ గారి చెల్లెలి మొగుడు. ఒకసారి విజయమ్మ గారి చెల్లెలు ఇంటికి కానీ వెళ్ళి చూసామంటే మనం కింద 4 నల్లావులు, పొద్దున్నే నల్లావుకు పూజ చేయాలి, ఆవుకు ఏదో తినిపించాలి. సుబ్బారెడ్డి అన్న మనిషి 24 అవర్స్ లో కనీసం 20 అవర్స్ జ్యోతిష్కులు, పూజలు, హోమాలు ఇళ్ళతోటే గడుపుతాడు. ఇద్దరు సిస్టర్స్, ఓన్ సిస్టర్స్. ఈవిడ బైబిల్ లేకుండా వెళ్ళలేదు, ఆవిడ ఆవుకు దండం పెట్టుకోకుండా బయటికి రాలేదు.